కరీంనగర్ జిల్లా చిగుమామిడి మండలం చిన్మోల్కాన్పూర్లో నిన్న కారు బావిలో పడిన సంఘటనలో మృతి చెందిన రిటైర్ ఎస్ఐ పాపయ్య నాయక్ మృతదేహానికి హుస్నాబాద్లో పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహానికి ఏఎస్పీ మహేందర్, పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు. పాపయ్య నాయక్ కారు ముందు టైర్ పగలడంతోనే కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లిందని, వ్యవసాయ పనుల కోసం కరీంనగర్ నుండి హుస్నాబాద్కు వస్తున్నాడని, ఇలా జరుగుతుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి సమీపంలో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. పాపయ్య నాయక్ మృతదేహానికి ఆయన స్వగ్రామం ముస్తాపూర్లో అంత్యక్రియలు నిర్వహించారు. బైట్స్ 1 కిరణ్, 2 మున్నమ్మ. తీస్తున్నారంటే ఇక డౌట్ కొద్దీ నేను అమ్మ బయలుదేరి వాళ్ళు మధ్యలో ఉన్నప్పుడు ఇది నాన్నది మనది కాదు. పదిన్నర ఫోన్ చేస్తే మధ్యలో మీరు స్విచ్ ఆఫ్ వచ్చిందా? స్విచ్ ఆఫ్ వచ్చింది. వచ్చిందా? వ్యవసాయం చేస్తారు ఇక్కడ? వ్యవసాయం చేయడానికి వస్తున్నారు. మాట కూడా అయిపోయింది. రెగ్యులర్గా వస్తాడు, 2-3-4 డేస్కి ఒకసారి వస్తుంటాడు రిటైర్ అయిన తర్వాత. అట్లనే అనుకుని మేము కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, సరే వస్తుండొచ్చు, మధ్యాహ్నం వరకు రిటర్న్ అవుతా అని చెప్పి వచ్చి చూసుకొని ఎస్ఐగా పనిచేస్తున్నా. సార్తో కలిసి చాలా సంవత్సరాలు పనిచేసిన నేను. హుజరాబాద్లో తను ఏఎస్ఐగా ఉన్నప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ ఉండేది. ఆఫీసర్ లాగా ఫీల్ కాకుండా మంచి దగ్గర కూర్చోబెట్టుకొని పనులు నేర్పించేది, ఎట్లా రాయాలి ఎట్లా చేయాలి అని. పంచనామా రాయడం కానీ డిపార్ట్మెంట్ సంబంధించి రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అది కానీ మంచిగా చెప్పేటోడు. అందరితో మంచి కలిసిమెలిసి ఉండేటోడు. ఫ్యూచర్లో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, డ్యూటీలు కరెక్ట్గా చేయాలి అని చెప్పేటోడు.